హలో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ కరెంట్ అఫైర్స్లో మనం ఆగస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిస్కస్ చేస్తున్నాం. అయితే ఆగస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈవెంట్ వచ్చేసి ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్, ISTERAC అని అంటాము. ఈ ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ఇంకా CSIRకి సంబంధించిన కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ సంబంధించిన నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ రెండు కలిపి ఒక MOU సైన్ చేశాయి, ఒక అగ్రిమెంట్ సైన్ చేశాయి. ఆ అగ్రిమెంట్ ప్రకారంగా ఏంటంటే మనము డెవలప్ చేసిన రీజనల్ పొజిషనింగ్ సిస్టమ్ NAV-IC యుఎస్ క్లాక్ సిస్టమ్ నుండి ఇండిపెండెంట్గా తీర్చిదిద్దడం. అంటే దీని మీనింగ్ ఏంటంటే NAV-IC నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టలేషన్, ఇది ఇండిజీనియస్గా డెవలప్ అయిన ఒక గ్లోబల్ పొజిషనింగ్ రీజనల్ పొజిషనింగ్ సిస్టమ్. ఈ రీజనల్ పొజిషనింగ్ సిస్టమ్ ప్రస్తుతానికి ఇండియన్ క్లాక్ సిస్టమ్ మీద నడవకుండా యుఎస్ క్లాక్ సిస్టమ్ మీద ఫంక్షన్ అవుతుంది. సో యుఎస్ క్లాక్ సిస్టమ్ నుండి ఇండియన్ క్లాక్ సిస్టమ్కి షిఫ్ట్ చేయడానికి ఇస్రో ఇంకా CSIR NPL MOU సైన్ చేశాయన్నమాట. సో మీకు క్వశ్చన్ ఒకవేళ అడిగితే NAV-IC ఏంటి అన్నది అడుగుతారు. ఇస్రో అండ్ CSIR NPL హ్యావ్ రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ అబౌట్ NAV-IC. వాట్ ఈస్ NAV-IC అని అడుగుతారు. NAV-IC ఈజ్ అన్ ఇండిజీనియస్లీ డెవలప్డ్ రీజనల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు. నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రస్తుతానికి అది యుఎస్ క్లాక్ సిస్టమ్ మీద నడుస్తుంది, దాన్ని గ్రాడ్యువల్గా ఇండియన్ క్లాక్ సిస్టమ్ మీదకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ NAV-IC ముందు మనం ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని అనేవాళ్ళము. అంటే ఫార్మల్ పేరు వచ్చేసి IRNSS, ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇన్ఫార్మల్గా దాన్ని NAV-IC అని కూడా అంటాము. ఈ నావిగేషన్ సిస్టమ్ని యుఎస్ నుండి ఇండియాకి షిఫ్ట్ చేయడానికి సైన్ అయిన అగ్రిమెంట్ ఇది. సో మీకు NAV-IC అంటే ఏంటో తెలియాలి. ఇంకొకటి, చాలా మటుకు ఎగ్జామ్స్లో ఇప్పటివరకు అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఫుల్ ఫామ్ అడిగారు. IRNSS స్టాండ్స్ ఫర్ ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఇది ఒకటి. సో మీకు IRNSS ఫుల్ ఫామ్ తెలియాలి. NAV-IC అన్నా IRNSS అన్నా ఒకటే. కాకపోతే IRNSS దాని ఫార్మల్ నేమ్, NAV-IC దాని ఇన్ఫార్మల్ నేమ్. NAV-IC ఫుల్ ఫామ్ తెలియాలి. ఈ రెండే దీని మీద వచ్చే క్వశ్చన్స్. దాని తర్వాత నెక్స్ట్ BASP-121b ఎగ్జోప్లానెట్ని డిస్కవర్ చేశారు. ఎగ్జోప్లానెట్ అంటే ఎనీ ప్లానెట్ విచ్ ఇస్ లయింగ్ అవుట్ సైడ్ ది సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ బయట ఉన్నదాన్ని మనం ఎగ్జోప్లానెట్ అని అంటాము. సో ఎగ్జోప్లానెట్ని రీసెంట్గా డిస్కవర్ చేశారు. దాని పేరు వచ్చేసి VASP-121b, BASP-121b. అయితే మీకు దీని మీద క్వశ్చన్స్ రెండు అడుగుతారు. ఒకటి ఏంటంటే ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ద రీసెంట్లీ డిస్కవర్డ్ ఎక్సోప్లానెట్ అని అడుగుతారు. ప్లేయర్ అడిగితే WASP-121b. సెకండ్ ఏం అడుగుతారు అంటే ఏ టెలిస్కోప్ వాడి దీన్ని డిస్కవర్ చేశారు, అంటే ఏదైనా స్పేస్ ఎక్విప్మెంట్ని వాడి దీన్ని డిస్కవర్ చేస్తారు. సో టెలిస్కోపా ఏది వాడి దీన్ని డిస్కవర్ చేశారని అడుగుతారు. ఒకవేళ అది అడిగితే ఇట్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ బై హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్, నాసా నుండి వచ్చిన హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా దీన్ని డిస్కవర్ చేశారు. సో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది దాని న్యూ నేమ్ VASP-121b ఎక్సోప్లానెట్. దాని తర్వాత హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా దీన్ని డిస్కవర్ చేశారు. హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ ఎవరికి, ఏ స్పేస్ ఏజెన్సీకి చెందింది అని కూడా అడుగుతారు. నాసాకి చెందింది. హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్ మెయిన్ పర్పస్ ఏంటంటే ఎక్సోప్లానెట్స్ని డిస్కవర్ చేయడం దాని మెయిన్ పర్పస్. దాని తర్వాత సబ్జెక్టివ్గా మిమ్మల్ని ఒకవేళ అడిగితే ఏమడగచ్చు అంటే ఎక్సోప్లానెట్ అంటే ఏంటి అని అడగచ్చు. ఎక్సోప్లానెట్ అంటే ఒక ఎనీ ప్లానెట్ అవుట్ సైడ్ సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ అన్నప్పుడు మనం సన్, 8 ప్లానెట్స్ ఇవంటాం. ఈ సోలార్ సిస్టమ్ బయట ఉన్న ఏ ప్లానెట్నైనా మనం ఎక్సోప్లానెట్ అని అంటాం జోగ్రఫీలో, అదొకటి. దాని తర్వాత ఈ VASP-121b జనరల్ టర్మ్స్లో హాట్ జూపిటర్ అని కూడా పిలుస్తారు, ఎందుకంటే అది జూపిటర్ సైజ్లో ఉంది కాబట్టి దాన్ని హాట్ జూపిటర్ అని కూడా పిలుస్తారు. ఇది కూడా అడగచ్చు. రీసెంట్లీ డిస్కవర్డ్ ఎక్సోప్లానెట్ కామన్లీ నోన్ యాజ్ హాట్ జూపిటర్, ఇట్స్ ఫార్మల్ నేమ్ ఇస్ అని అడుగుతారు. ఫార్మల్ నేమ్ VASP-121b. దాని తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఈవెంట్ ఏంటంటే డ్రగ్ డెలివరీ సిస్టమ్ డెవలప్డ్, ఒక నానో టెక్నాలజీని బేస్ చేసుకొని ఒక కొత్త డ్రగ్ డెలివరీ సిస్టమ్ని డెవలప్ చేశారు. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎవరు ఇట్లాంటి ఇన్నోవేషన్స్ కానీ లేకపోతే డిస్కవరీస్ ఇన్వెన్షన్స్ అయినప్పుడు మీకు ఎవరు చేశారు అది అన్నది ఎక్కువ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో హూ డెవలప్డ్ అ న్యూ డ్రగ్ డెలివరీ సిస్టమ్
ఆన్ ద బేస్డ్ ఆన్ నానో టెక్నాలజీ అన్నప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన విమెన్ టీమ్ ఒకటి, రీసెర్చ్ టీమ్ ఒకటి దీన్ని డెవలప్ చేసింది, ఐఐటికి సంబంధించిన రీసెర్చ్ టీమ్. అయితే దీని స్పెషల్ దీని ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఈ నానో డ్రగ్ డెలివరీ సిస్టమ్ ద్వారా క్యాన్సర్, ఒక్కసారి క్యాన్సర్ వస్తే వాళ్ళకి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కలిగే ఛాన్సెస్ ఉంటాయి, దాని ఎఫెక్ట్ తర్వాత వేరే ఆర్గన్స్ మీద పడుతుంది. ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎందుకు ఎఫెక్ట్ తర్వాత ఉంటుంది, క్యాన్సర్ వచ్చినాక కూడా మళ్ళీ రీకూప్ అంటే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయ్యి ఉంటాయి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువైతే అని ఎందుకంటారు అంటే, సెల్స్, క్యాన్సర్ సెల్స్ని మొత్తం చంపడం చాలా కష్టం. మనం వాడే ట్రెడిషనల్ యాంటీబయాటిక్స్ ఏవైతే ఉంటాయో అవితో మొత్తము సిస్టంలోంచి వెళ్ళిపోవు, బాడీ సిస్టంలోంచి, కాబట్టి మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ నానో టెక్నాలజీ ద్వారా డ్రగ్ డెలివరీ సిస్టమ్ వల్ల లాభం ఏంటి అంటే, ఈ అన్ట్రీటెడ్ క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉంటాయో అవిటిని కంప్లీట్గా ఇది బాడీలోంచి ఇరాడికేట్ చేస్తుంది. దీనివల్ల డ్రగ్ రెసిస్టెన్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అవ్వడం కానీ, క్యాన్సర్ రివైవ్ అవ్వడం కానీ ఆ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. అందుకనే చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. సో ఎవరు డెవలప్ చేశారు అంటే ఐఐటి రీసెర్చర్స్ డెవలప్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి కూడా ఇట్లాంటిదే, ఎన్వైరన్మెంట్కి సంబంధించింది. కార్బన్ మోనోక్సైడ్ ని సెన్స్ చేసే సెన్సార్ని డెవలప్ చేశారనమాట. ఇది కూడా ఒక నానోమీటర్, చాలా తక్కువ కాస్ట్లో నానోమెట్రిక్ టెక్నాలజీ వాడి కార్బన్ మోనోక్సైడ్ని డిటెక్ట్ చేసే సెన్సార్ని డెవలప్ చేశారు. ఈ లో కాస్ట్ నానోమీటర్ స్కేల్ కార్బన్ మోనాక్సైడ్ సెన్సర్ వాజ్ డెవలప్డ్ బై, ఎవరు డెవలప్ చేశారు అని అడుగుతారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు వాళ్ళు డెవలప్ చేశారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరులో ఉన్న రీసెర్చ్ టీమ్ డెవలప్ చేసింది. సో 99% క్వశ్చన్, విచ్ ఆఫ్ ద రీసెర్చర్స్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూట్స్ హ్యావ్ డెవలప్డ్ అ లో కాస్ట్ నానోమీటర్ స్కేల్ CO సెన్సర్, కార్బన్ మోనాక్సైడ్ సెన్సర్ అని అడిగితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు. అయితే దీనికి మీకు బ్యాక్డ్రాప్లో కార్బన్ మోనాక్సైడ్ అంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఏంటి, ఎందుకు దాన్ని డిటెక్ట్ చేయాలి అన్నది ఇంపార్టెంట్ అవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ అన్నది ఒక కలర్లెస్ ఓడర్లెస్ పాయిజనస్ గ్యాస్, అది దానికి కలర్ ఉండదు, ఓడర్ ఉండదు, కాకపోతే పాయిజనస్. ఎక్కువ ఇన్హేల్ చేయడం వల్ల మన బ్లడ్లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి హార్ట్కి బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువ ఉంటే. కార్బన్ మోనాక్సైడ్ కామన్గా ప్రొడ్యూస్ చేసేది కార్ ఇంజన్స్, ట్రక్ ఇంజన్స్, అంటే ఫాసిల్ ఫ్యూయల్స్, పెట్రోల్ మీద డీజిల్ మీద నడిచే వెహికల్స్ నుండి కార్బన్ మోనాక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. ఈ కార్బన్ మోనాక్సైడ్ తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ప్రాబ్లం ఉండదు, కానీ ఒక లెవెల్ దాటిన తర్వాత బ్లడ్లో దాని కార్బన్ మోనాక్సైడ్ కంటెంట్ ఎక్కువైనా కొద్దీ ఆక్సిజన్ కంటెంట్ తగ్గిపోతూ ఉంటుంది. అందుకనే కార్బన్ మోనాక్సైడ్ ని డిటెక్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది లో కాస్ట్ నానోమీటర్ స్కేల్ కాబట్టి ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు, తక్కువ కాస్ట్లో డిటెక్ట్ చేయొచ్చు. అందుకనే ఇది ఎన్వైరన్మెంట్ పరంగా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. మీ క్వశ్చన్ మాత్రము ఎవరు, ఏ ఇన్స్టిట్యూట్ దీన్ని డిస్కవర్ చేసింది, ఐమీన్ డెవలప్ చేసిందని అడుగుతారు. ఇంకొకటి అడిగితే సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్లో మీ కార్బన్ మోనాక్సైడ్ మీద క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత నెక్స్ట్ రెండు కొత్త సియాసిస్ వెరైటీస్ని డిస్కవర్ చేశారు. సియాసిస్ అంటే మనం క్యాక్టస్ అంటాం జనరల్గా, క్యాక్టస్ లాంటి చెట్లు అనమాట, కాకపోతే అవి కొంచెం పొడుగ్గా కొబ్బరి చెట్లలాగా ఉంటాయి. ఆ చెట్లని, వాటిలో రెండు వెరైటీస్ని కొత్తగా డిస్కవర్ చేశారు. మీకు క్వశ్చన్ ఏమడుగుతారంటే, ఈ కొత్త ఈ వెరైటీస్, సియాసిస్ స్పీషీస్ వెరైటీస్ ఎక్కడ డిస్కవర్ చేశారు అని అడుగుతారు. ఈ వెరైటీని ఆచార్య జగదీష్ చంద్ర బోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్, బెంగాల్లో ఉన్న ఆచార్య జగదీష్ చంద్ర బోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్లో డిస్కవర్ చేశారు. సో దీని మీద మీకు రెండు క్వశ్చన్స్ వస్తాయి. ఒకటి ఏంటి అంటే, టూ న్యూ స్పీసీస్ ఆఫ్ సియాసిస్ హ్యావ్ బీన్ డిస్కవర్డ్ రీసెంట్లీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ అని అడుగుతారు. దానికి ఆన్సర్ ఆచార్య జగదీష్ చంద్ర బోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్, లేదా తిప్పి టూ న్యూ స్పీషీస్ ఆఫ్ సియాసిస్ వర్ డిస్కవర్డ్ ఇన్ ఎట్ ఆచార్య జగదీష్ చంద్ర బోస్ ఇండియన్ బొటానికల్ గార్డెన్, వేర్ ఇస్ ఇట్ లొకేటెడ్ అని అడుగుతారు. దానిలో అది ఎక్కడ ఉంది అని అడిగితే అది వెస్ట్ బెంగాల్లో లొకేట్ అయ్యి ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ హైజీన్ మానిటర్ని డెవలప్ చేశారు. ఈ స్మార్ట్ హైజీన్ మానిటర్
ఎక్కడైనా డర్ట్ ఉంటే దాన్ని ఇమీడియట్గా డిటెక్ట్ చేస్తుందన్నమాట. ఈ స్మార్ట్ హైడింగ్ మానిటర్ లో కాస్ట్లో అయ్యేది, చిన్నదన్నమాట, దాన్ని ఈజీగా ట్రాన్స్పోర్ట్ కూడా చేయొచ్చు. దీన్ని డిస్కవర్ దీన్ని డెవలప్ చేసింది ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు. సో మీ క్వశ్చన్, ఎవరు డెవలప్ చేశారు అని అడుగుతారు. స్మార్ట్ హైజీన్ మానిటర్ని డెవలప్ చేసింది ఐఐటి ఖరగ్పూర్కి చెందిన రీసెర్చర్స్. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఎక్కడ డర్ట్ ఉన్నా అది ఇమీడియట్గా సైడన్ ఇస్తుంది, దాన్ని క్లీన్ చేయడానికి వీలుంటుందన్నమాట. అది అన్నీ కైండ్స్ ఆఫ్ డర్ట్స్, కెమికల్ డర్ట్, మామూలు డస్ట్, ఇవన్నీ ఎట్లాంటి డర్ట్ ఉన్నా కూడా ఈజీగా డిటెక్ట్ చేస్తుంది. దీని వరకు మీ క్వశ్చన్ మాత్రం, స్మార్ట్ హైజీన్ మానిటర్ హ్యాస్ బీన్ డెవలప్డ్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ అని అడుగుతారు. ఆన్సర్ ఐఐటి ఖరగ్పూర్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ ఆఫ్ మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ క్యాంపెయిన్ ఇనిషియేటెడ్. మీజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ క్యాంపెయిన్ని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ స్టార్ట్ చేసింది. ఈ క్యాంపెయిన్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే మీజిల్స్ వల్ల జరిగే డెత్స్ని, డిజబిలిటీని తగ్గించడం. మార్బిడిటీ అంటే డిజబిలిటీ, మొర్టాలిటీ అంటే డెత్. సో మీజిల్స్ రిలేటెడ్ మార్బిడిటీని ఇంకా డిజబిలిటీ ఐ మీన్ డెత్ రేట్ని తగ్గించడం దీని మెయిన్ ఉద్దేశం. ఈ క్యాంపెయిన్ కింద 9 మంత్స్ నుండి 15 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి మీజిల్స్ వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తారన్నమాట. అయితే ఈ క్యాంపెయిన్ని యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద స్టార్ట్ చేశారు. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు న్యూస్లో ఉండింది రీసెంట్ టైమ్స్లో, అందుకనే మనకు కొంచెం డీటెయిల్స్ తెలుస్తే బెటర్. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అన్నది గవర్నమెంట్ యాక్చువల్లీ ఒక వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ లాగా 1985లో స్టార్ట్ చేసింది. దాని తర్వాత దాన్ని 1992లో చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్ ప్రోగ్రామ్ కింద ఇంటిగ్రేట్ చేసింది. సో యుఐపి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని అడిగితే దానికి ఆన్సర్ 1985. దాని తర్వాత నెక్స్ట్ దాన్ని చైల్డ్ సర్వైవల్ అండ్ సేఫ్ మదర్హుడ్ ప్రోగ్రామ్ కింద ఇంటిగ్రేట్ ఎప్పుడు చేశారు అని అడిగితే 1992లో దాన్ని ఇంటిగ్రేట్ చేశారు. ఫైనల్గా దాన్ని నేషనల్ రూరల్ హెల్త్ మిషన్, 2005లో స్టార్ట్ అయిన నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కింద ఒక కాంపోనెంట్ లాగా ఇంక్లూడ్ చేశారనమాట. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద 12 డిజీజెస్కి సంబంధించిన వ్యాక్సిన్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంట్రీ వైడ్ ఇస్తారు. అయితే మీకు ఒక్కొక్కసారి క్వశ్చన్స్ ఆ 12 డిజీజెస్ ఏంటి అని అడుగుతారు. ముందు 12 లేకుండే 6, 10, 12, అంటే 6 ఉన్నదాన్ని 12 చేశారు ఇప్పుడు. సో ఏమేమి డిజీజెస్ కవర్ అవుతాయి యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ కింద ట్యూబర్క్లోసిస్, డిప్తీరియా, పర్ట్యూసిస్, మనం దాన్ని వూఫింగ్ కాఫన్ కూడా అంటాం, టెటినస్, పాలిమైలిటీస్, మీజిల్స్, హెపటైటిస్ బి, డయేరియా, జాపనీస్ ఎన్సెఫలైటిస్, రుబెల్లా, నిమోనియా, ఇంకా న్యూమోనియల్ డిజీజెస్, ఇవన్నీ కవర్ అవుతాయి అన్నమాట. అయితే దీంట్లో హెపటైటిస్ బిని 2007లో యాడ్ చేశారు, న్యూమోనికల్ డిజీజెస్ని 2017లో యాడ్ చేశారు. 2017లో యాడ్ అయిన డిజీజ్ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వ్యాక్సిన్స్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజీజెస్ వాజ్ యాడెడ్ టు ద యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఇన్ 2017 అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ అది అడిగితే న్యూమోనోకోకల్ డిజీజెస్ని యాడ్ చేశారు 2017లో. ఇది యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకోవాలి. దాని కింద ఎన్ని వ్యాక్సిన్స్, ఎన్ని డిజీజెస్కి సంబంధించిన వ్యాక్సిన్స్ ఇస్తారు, రీసెంట్గా 2017లో ఏది స్టార్ట్ అయింది, ఈ మూడు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మీజిల్స్. మీజిల్స్ అనేది హై కంటేజియస్ కాఫ్, అది కాఫ్ స్నీజింగ్ దీనివల్ల స్ప్రెడ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీజిల్స్ చిన్నపిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాజెస్ ఫర్ డెత్ ఇన్ చిల్డ్రన్. ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేట్ ఎక్కువ ఉండడానికి రీజన్ మీజిల్స్ అన్నమాట. సో దీన్ని మీజిల్స్ రావడం వల్ల డయేరియా, నిమోనియా ఇట్లాంటివి వచ్చి బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు ఇట్ లీడ్స్ టు డిజబిలిటీ. ఎలాంటి డిజబిలిటీ వస్తుంది అంటే వినిపించకపోవడము, బ్రెయిన్ గ్రోత్ని ఎఫెక్ట్ చేయడము, హార్ట్ని ఎఫెక్ట్ చేయడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి మీజిల్స్ వల్ల. ఇది మీజిల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. రుబెల్లా అన్నది జర్మన్ మీజిల్స్ అని అంటాం మనము. దాని కామన్ నేమ్ జర్మన్ మీజిల్స్. ఇది 3-డే మీజిల్స్ అని కూడా అంటారు. రుబెల్లా మీజిల్స్కి సిమిలర్గా ఉంటుంది, మైల్డ్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఒక్కొక్కని ఇది ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది అంటే నార్మల్గా తగ్గిపోతుంది, కానీ ప్రెగ్నెంట్ విమెన్కి కానీ ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే
ఫీటర్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. యూజువల్గా ప్రెగ్నెంట్ విమెన్కి ఒకవేళ ఈ ఇన్ఫెక్షన్ వస్తే పిల్లలకి ఐస్ రిలేటెడ్ ప్రాబ్లం రావడం, అంటే ఐ రిలేటెడ్ డిజబిలిటీ రావడము, లెక్పోతే మెంటల్ రిటార్డేషన్ రావడము, చెవులు వినిపించకపోవడము, ఐ మీన్ హియరింగ్ ఇంపైర్మెంట్ రావడము, హార్ట్ డిఫెక్ట్స్ ఉండడము, ఇవన్నీ జరుగుతాయి ఒకవేళ మదర్ జర్మన్ మీజల్స్తో ఇన్ఫెక్ట్ అయి ఉంటే. ప్రెగ్నెంట్ విమెన్కి వస్తే ఇది రిస్కీ, జనరల్గా వస్తే దీని ఇది క్యూరబుల్ రుబెల్లా. దాని తర్వాత నెక్స్ట్ ఒక శాటిలైట్కి సంబంధించిన ఈవెంట్ న్యూస్లో ఉండే హైసిస్ శాటిలైట్ అనేది మన ఇస్రో డెవలప్ చేస్తుంది. హైసిస్ శాటిలైట్ అంటే ఏంటి, దానివల్ల బెనిఫిట్ ఏంటి అన్నది తెలియాలి. హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ దాని పేరు. హైసిస్ శాటిలైట్ అంటే హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్. దీన్ని ఆల్రెడీ మనం ఇండియాలో 2008లో ఒకసారి ట్రై చేశాము, IMS-1 అనే శాటిలైట్ మీద ట్రై చేశాము, మళ్ళీ మంగళయాన్ మనము చంద్రయాన్లో కూడా ట్రై చేశాము, చంద్రయాన్-1లో కూడా 2008లో ట్రై చేశాము. ఇది దీని మెయిన్ పర్పస్ ఏంటంటే దీనివల్ల హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ వల్ల ఇంకా క్లియర్ ఇమేజెస్ స్పేస్ నుండి ఇంకా క్లియర్ ఇమేజెస్ తీసుకోవడానికి వీలుంటుంది. ఇమేజెస్ ఎక్కడెక్కడ అంటే ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ లేదా క్రాప్స్, ఆయిల్స్, మినరల్స్, న్యాచురల్ రిసోర్సెస్ని వెతికే దగ్గర ఇవన్నిటిలో క్లీన్ ఇమేజెస్ని తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో హైపర్సిస్ శాటిలైట్ ఎవరు డెవలప్ చేస్తున్నానని అడగచ్చు ఇస్రో. హైపర్సిస్ శాటిలైట్ ఫుల్ ఫామ్ అడగచ్చు, హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ శాటిలైట్ దాని ఫుల్ ఫామ్. దాని తర్వాత నెక్స్ట్ శౌర్య కమిషన్డ్. శౌర్య అంటే ఏంటి అని అడుగుతారు. శౌర్య వాజ్ రీసెంట్లీ కమిషన్డ్, వాట్ ఈస్ ఇట్? శౌర్య ఇస్ ద నేమ్ ఆఫ్ ది ఇండియన్ కోస్టల్ గార్డ్ షిప్. సో ఇట్ ఈస్ బేసికలీ అన్ ఇండియన్ కోస్టల్ గార్డ్ షిప్. ఇండియన్ కోస్ట్ని గార్డ్ చేయడానికి నేవీ వాళ్ళు యూజ్ చేసే ఒక షిప్ పేరు శౌర్య అనమాట. సో శౌర్య అంటే ఏంటి అని అడిగినప్పుడు ఇండియన్ కోస్టల్ గార్డ్ షిప్, దాన్ని గోవాలో కమిషన్ చేశారు, అంటే ఇంకా యూజ్ చేయడం మొదలు పెడతారనమాట. అది ఆఫ్ షోర్ పాట్రోల్ వెజల్, దాన్ని ఇండిజీనియస్గా మనం డెవలప్ చేశాం. గోవా షిప్పింగ్ యార్డ్లో, షిప్పింగ్ యార్డ్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. అది కోస్టల్ గార్డ్ కోస్ట్లో పాట్రోలింగ్కి యూజ్ చేసే షిప్ అని అర్థం. సో మీకు ఒకవేళ అడిగితే శౌర్య వాజ్ రీసెంట్లీ కమిషన్డ్ వాట్ ఇస్ ఇట్ అని అడుగుతారు. వాట్ ట్యాంకరా, లేకపోతే వార్ షిప్పా, ఇవన్నీ చాలా వెరైటీస్ ఉంటాయి. సబ్మరైనా ఏంటి అని అడిగితే అది కోస్టల్ గార్డ్ షిప్, మీరు ఐడెంటిఫై చేయాల్సింది కోస్టల్ గార్డ్ షిప్. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఎన్ఏ సెన్సర్ ఫర్ క్విక్ పాథజన్ డిటెక్షన్ డెవలప్డ్. ఒక డిఎన్ఏ సెన్సర్ని డెవలప్ చేశారు. దాని పర్పస్ ఏంటి అంటే పాథజన్స్ ఏమన్నా ఉంటే దాన్ని డిటెక్ట్ చేయడానికి దీన్ని డెవలప్ చేశారు. దీంట్లో ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే పాథజన్ అంటే ఏంటి. పాథజన్ అంటే ఎనీథింగ్ దట్ కెన్ కాజ్ డిజీజ్ is called as a pathogen. It could be a bacteria, any microorganism that can cause a disease is called as a pathogen. Bacteria undochu, virus undochu, edana gaavochu, dani valla disease cause aithe dani manam pathogens anantam. Aithe deeni develop chesindi evaru, ee DNA sensor ni develop chesindi evaru ante CSIR ki sambandhinchina Institute of Genomics and Integrative Biology vallu, inka National Center for Disease Control, ee rendu institute organizations kalipi oka joint వెంచర్లో దీన్ని డెవలప్ చేశారు. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే టు డిటెక్ట్ ఎస్ పైజీన్స్, ఇది కూడా ఒక పాథజన్ అనమాట. ఎస్ పైజీన్స్ అనే ఒక బ్యాక్టీరియాని డిటెక్ట్ చేయడం. ఇది ఎందుకు డిటెక్ట్ చేయడం ఇంపార్టెంట్ అంటే యాక్చువల్లీ ఇది జనరల్ మనం నార్మల్ ప్యాథలాజికల్ అంటే ల్యాబ్లో మనం ఒకవేళ ఈ పైజీన్స్ ఎఫెక్ట్ ఉందా లేదా అని డిటెక్ట్ చేయాలని టెస్ట్ చేసినప్పుడు 18 to 24 hours పడుతుంది దాన్ని డిటెక్ట్ చేయడానికి. కానీ ఈ సెన్సర్ వాడి మనం 30 minutes దాన్ని డిటెక్ట్ చేయడానికి వీలుంటుంది అనమాట. ఈ ఎస్ పాథజన్స్ అన్నవి, ఎస్ పైజీన్స్ అన్నవి స్కిన్ డిజీజెస్ లేదా లైఫ్ థ్రెటనింగ్ షాక్ డిజీజెస్ లాంటివి స్ప్రెడ్ అవుతాయి దీనివల్ల. సో అందుకనే ఇది ఎంత తొందరగా డిటెక్ట్ చేస్తే అంత ఫాస్ట్గా క్యూర్ చేయొచ్చు. లేట్ అయినా కొద్ది దానికి క్యూర్ ఉండడం కష్టము, కొన్నిసార్లు హార్ట్ ఫెయిల్యూర్ కూడా రిజల్ట్ అవుతుంది. సో మీకు ఒకవేళ క్వశ్చన్ అడిగితే బ్యాక్డ్రాప్లో పాథజన్ అంటే ఏంటి అని అడుగుతారు. కానీ జనరల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే డిఎన్ఏ సెన్సర్ ఫర్ క్విక్ పాథజన్ డిటెక్షన్ వాజ్ డెవలప్డ్ బై విచ్ of the following organizations అని అడుగుతారు. దానికి ఆన్సర్ CSIR, ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనోమ్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ, ఇంకా నేషనల్ సెంటర్ ఫర్ డిజీజ్ కంట్రోల్. వీళ్ళు ఇద్దరి జాయింట్ వెంచర్ అది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి
ఒక కొత్త టెక్నిక్ బయో ఇథనాల్ని ప్రొడ్యూస్ చేయడానికి. బయో ఇథనాల్ ఒక ఎన్వైరన్మెంటల్ ఫ్రెండ్లీ ఫ్యూయల్, అది బయోఫ్యూయల్. దీన్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక కొత్త టెక్నిక్ని డెవలప్ చేశారు. ఎవరు డెవలప్ చేశారు అన్నది ఇంపార్టెంట్, దేంతో దీన్ని ప్రొడ్యూస్ చేస్తారు అన్నది ఇంపార్టెంట్. దీన్ని డెవలప్ చేసింది సిఎస్ఐఆర్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్ఐఐ ఎస్టీ అని అంటాం మనము. సిఎస్ఐఆర్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఈ సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ తిరువనంతపురంలో ఉందన్నమాట. దీన్ని ఈ బయో ఇథనాల్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారంటే, కాటన్ స్టాక్స్, మనం కాటన్ పూసిన తర్వాత పూత బయట కవర్ ఏదైతే వేస్ట్ మనం పడేస్తామో ఆ వేస్ట్లోంచి వాళ్ళు ఈ బయో ఇథనాల్ని ప్రొడ్యూస్ చేసే టెక్నిక్ని కనుక్కున్నారు. సో మీ క్వశ్చన్ ఎవరు దీన్ని కనుక్కున్నారనే వస్తుంది. ఆన్సర్ సిఎస్ఐఆర్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఒక్కొక్కసారి ఈ ఇన్స్టిట్యూషన్స్ లొకేషన్స్ కూడా అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, వేర్ ఇస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్ డిసిప్లినరీ సైన్స్ అండ్ టెక్నాలజీ లొకేటెడ్ అని అడుగుతారు. దానికి ఆన్సర్ తిరువనంతపురం. దాని తర్వాత నెక్స్ట్, కిడ్నీ డిజార్డర్స్ని తొందరగా కనుక్కోవడానికి ఒక బయో సెన్సర్ని డెవలప్ చేశారు. ఎవరు డెవలప్ చేశారు అని అడుగుతారు. కిడ్నీ డిజార్డర్స్ని తొందరగా కనుక్కోవడానికి, డిటెక్ట్ చేయడానికి బయో సెన్సర్ని డెవలప్ చేసింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే అండ్ ఇండోర్. వీళ్ళిద్దరు కలిసి, ఐఐటి బాంబే ఇంకా ఇండోర్ వాళ్ళ రీసెర్చర్స్ కలిసి ఒక కొత్త బయో సెన్సర్ని డెవలప్ చేశారు. దీనివల్ల కిడ్నీ డిజార్డర్స్ని 8 మినిట్స్లో డిటెక్ట్ చేయొచ్చు. దీన్ని ఇది ఎలా బయో సెన్సర్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, మనం ఇప్పుడు షుగర్ టెస్ట్కి మామూలుగా స్ట్రిప్స్ వాడతాం, సిమిలర్గా వర్క్ చేస్తుంది. ఒక డ్రాప్ ఆఫ్ యూరిన్ దీని మీద పోసినా కూడా ఇమీడియట్గా ఏమన్నా కిడ్నీ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నాయా అన్నది 8 మినిట్స్లో డిటెక్ట్ చేయడానికి వీలుంటుంది. సో ఫాస్టర్ డిటెక్షన్. ఇంకొకటి, లో కాస్ట్ డివైస్. ఇది ఎక్కువ మనీ కూడా దీనికి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దీన్ని ఎవరు డిజైన్ చేశారు అన్నది అడుగుతారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే ఇంకా ఇండోర్ వాళ్ళు కలిసి డిజైన్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్, ఎంఆర్ఎస్ఏఎం అన్నది న్యూస్లో ఉంది. ఎంఆర్ఎస్ఏఎం అన్నది ఏంటి అన్నది తెలియాలి. దాని ఫుల్ ఫామ్ వచ్చేసి మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. ఈ ఎంఆర్ఎస్ఏఎంని మేము కొంటాము అని ఒక డీల్ డిఆర్డిఓ సైన్ చేసింది. ఎవరితో సైన్ చేసింది అన్నది ఇంపార్టెంట్. డిఆర్డిఓ ఇజ్రాయెల్కి చెందిన ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్తో సైన్ చేసిన ఒక డీల్ ప్రకారం ఇండియన్ ఆర్మీ కోసం ఎంఆర్ఎస్ఏఎంని 2020లోపు పర్చేస్ చేస్తున్నాను అన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఒక పర్చేస్ ఆర్డర్ లాంటిది అది. సో మీ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఎంఆర్ఎస్ఏఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు. మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సెకండ్ ఏంటంటే, రీసెంట్లీ ఇండియా హ్యాస్ సైన్ అన్ అగ్రీమెంట్ టు ప్రొక్యూర్ ఎంఆర్ఎస్ఏఎం ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతారు. ఏ కంట్రీ నుండి అని అడుగుతారు? ఇజ్రాయెల్. థర్డ్, ఒకవేళ అడిగితే డిఫెన్స్ రిలేటెడ్ ఎగ్జామ్స్లో అయితే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇండియా హ్యాస్ సైన్డ్ డీల్ విత్ ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ ఫర్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ఎంఆర్ఎస్ఏఎం బై ద ఇయర్. ఏ ఇయర్ లోపు ప్రొక్యూర్ చేయాలి అని అంటారు? దానికి ఆన్సర్ 2020. బై ద ఇయర్ 2020 దే వాంట్ టు ప్రొక్యూర్ ఎంఆర్ఎస్ఏఎం ఫర్ ది ఇండియన్ ఆర్మీ. సో మీరు ఎంఆర్ఎస్ఏఎంకి ఫుల్ ఫామ్ గుర్తుపెట్టుకోవాలి, ఇజ్రాయెల్తో ఇది ఒక అగ్రిమెంట్ అన్నది గుర్తుపెట్టుకోవాలి. 2020 వరకు దాన్ని ప్రొక్యూర్ చేస్తారు అన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ కోర్స్ ఆన్ ఇన్ఫ్యూషన్ థెరపీ లాంచ్డ్. దీంట్లో మీకు ఆన్లైన్ కోర్స్ ఎవరు లాంచ్ చేశారు కంటే ఇన్ఫ్యూషన్ థెరపీ అంటే ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఈ ఆన్లైన్ కోర్స్ని ఇన్ఫ్యూషన్ నర్సెస్ సొసైటీ ఇండియా వాళ్ళు లాంచ్ చేశారు. ఇన్ఫ్యూషన్ థెరపీ అంటే ఏంటంటే, ఇట్స్ అ ప్రొసీజర్ వేర్ డ్రగ్స్ ఆర్ గివెన్ టు అ పర్సన్ బై నాన్ ఓరల్ మీన్స్. ఓరల్ మీన్స్ అన్నప్పుడు మనం నోటి ద్వారా డ్రగ్స్ తీసుకోవడం, అంటే ట్యాబ్లెట్స్ అవి తీసుకోవడంని మనం ఓరల్ మీన్స్ అని అంటాం. నాన్ ఓరల్ మీన్స్ త్రూ మెడిసిన్ని ఒక మనిషి బాడీలోకి పంపిస్తే దాన్ని ఇన్ఫ్యూషన్ థెరపీ అంటారు. మోస్ట్ కామన్ వే, మనం టాబ్లెట్స్ కాకుండా ఇంకొక పద్ధతి వెర్ వి సెండ్ మెడిసిన్ ఇన్ టు హ్యూమన్ బాడీ ఇస్ త్రూ ఇంజెక్షన్స్. సో ఇంజెక్షన్స్ వల్ల లేదా సెలైన్లో పెట్టి కూడా కొన్ని డ్రగ్స్ని మనము బాడీలోకి ఎక్కిస్తాం. ఇవన్నీ, ఈ మెథడ్స్ అన్నిటినీ ఇన్ఫ్యూషన్ థెరపీ అని అంటారు. సో నాన్ ఓరల్ మెథడ్స్, మనం మౌత్ ద్వారా కాకుండా, అంటే టాబ్లెట్స్ రూపంలో కాకుండా, టాబ్లెట్స్ టానిక్ రూపంలో
నోటి నుండి కాకుండా ఇంకా ఎట్లా డ్రగ్స్ కన్స్యూమ్ చేసినా మన బాడీకి అవి ఎట్లా ఎంటర్ అయినా కూడా వాటిని ఆ ఎంటర్ చేసే పద్ధతిని మనం ఇన్ఫ్యూషన్ థెరపీ అని అంటాం. సో మీకు ఒకవేళ క్వశ్చన్ వస్తే ఇన్ఫ్యూషన్ థెరపీ అంటే ఏంటి అని అడుగుతారు, కానీ ఇండియాస్ ఫస్ట్ ఆన్లైన్ కోర్స్ ఎవరు లాంచ్ చేశారని మాత్రం అడగరు. ఇన్ఫ్యూషన్ థెరపీ మీనింగ్ తెలియడం ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ఇస్రో ఆగస్ట్లో ఒక మిషన్ లాంచ్ చేయడానికి ట్రై చేసింది, కాకపోతే అది శాటిలైట్ లాంచ్ ఫెయిల్ అయింది. దాని పేరు ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. IRNSSIH ఇది ఒక నావిగేషన్ శాటిలైట్, దీన్ని PSLV C-39 రాకెట్ ద్వారా లాంచ్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఇది ఫెయిల్ అయింది. సో మీ క్వశ్చన్ ఒకవేళ అడుగుతే ఎట్లా అడుగుతారంటే, ఇండియా హ్యాస్ రీసెంట్లీ ఫెయిల్డ్ టు లాంచ్ ఇట్స్ నావిగేషన్ శాటిలైట్ IRNSS-1H ఇన్ టు ది ఆర్బిట్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రాకెట్స్ అని అడుగుతారు. ఒకవేళ అది అడిగితే PSLV C-39 ద్వారా ఇది లాంచ్ చేయడానికి ట్రై చేశారు, కానీ అది కుదరలేదు. దాని తర్వాత నెక్స్ట్ గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ అగ్రిమెంట్ని సైన్ చేశాం మనము. గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ కింద ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి ఇండియా అగ్రిమెంట్ వరల్డ్ బ్యాంక్తో సైన్ చేసింది. సో గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ అనేది ఒక ఫండ్, యుఎన్ రేజ్ చేసిన ఫండ్. ఈ ఫండ్ నుండి ఇండియా అమౌంట్ కావాలని వరల్డ్ బ్యాంక్తో సైన్ చేసింది, అగ్రిమెంట్ సైన్ చేసుకుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినవి రెండు. ఫస్ట్ ఏంటంటే, ఏ ప్రాజెక్ట్ కోసం ఇండియా గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ నుండి ఫండ్ కోసం వరల్డ్ బ్యాంక్తో అగ్రిమెంట్ సైన్ చేసింది. ఆ ప్రాజెక్ట్ పేరు ఇకోసిస్టమ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. ఇకోసిస్టమ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ని యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీన్ని బేసిక్గా చండీగఢ్ ఇంకా మధ్యప్రదేశ్లో ఉన్న ఫారెస్ట్ ఏరియాలో ఇంప్లిమెంట్ చేస్తారు. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అక్కడున్న ఇన్స్టిట్యూషన్స్ని, కమ్యూనిటీస్ని, ఆర్గనైజేషన్స్ని స్ట్రెంగ్తన్ చేసి ఫారెస్ట్రీని ఇంప్రూవ్ చేయడం, ఓవరాల్ ఫారెస్ట్ సెటప్ని ఇంప్రూవ్ చేయడం. అట్ ద సేమ్ టైమ్ ఈ ఫారెస్ట్ మీద బతికే వాళ్ళు, అంటే ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైవ్లీహుడ్ని ఇంప్రూవ్ చేయడం దీని మెయిన్ పర్పస్. అయితే ఈ ఇకోసిస్టమ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ని మనం ఒక మిషన్ కింద ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆ మిషన్ పేరు నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్. ఇండియాలో నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి ఒక 8 మిషన్స్ లాంచ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2008. ఆ 8 మిషన్స్లో ఒక మిషన్ నేషనల్ గ్రీన్ ఇండియా మిషన్. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఫారెస్ట్ కవర్ని, ఇండియాలో ఫారెస్ట్ కవర్ని పెంచడము దాని మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో ఈ మిషన్ కింద స్టార్ట్ అయిన ప్రోగ్రామే ఇకోసిస్టమ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ ఫండ్ చేయడానికి, గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ నుండి ఫండ్ చేయడానికి యూనియన్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్తో అగ్రిమెంట్ చేసుకుంది. సో మీకు ఒకవేళ క్వశ్చన్స్ అడిగితే ఎలా అడుగుతారంటే, ఇకోసిస్టమ్ సర్వీస్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఇస్ ఇంప్లిమెంటెడ్ వేర్ అని అడుగుతారు, అది ఛత్తీస్గఢ్ ఇంకా మధ్యప్రదేశ్లో ఉన్న ఫారెస్ట్ ఏరియా, అంటే ఈ టూ స్టేట్స్లో ఉన్న ఫారెస్ట్ ఏరియాలోనే ఇంప్లిమెంట్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత సెకండ్, మిమ్మల్ని ఏం అడుగుతారంటే, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ క్లైమేట్ చేంజ్ కింద 8 మిషన్స్ ఉన్నాయి, 8 మిషన్స్ నేమ్స్ ఏంటి అని అడుగుతారు. ఎప్పుడైనా అది ఇంపార్టెంట్, మీరు ఒక్కసారి ఎన్వైరన్మెంట్లో అది చూసుకోవడం బెటర్. సెకండ్, అదే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్, మీకు వచ్చేసి గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ అంటే ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ గ్లోబల్ ఎన్వైరన్మెంట్ ఫెసిలిటీ, నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు, యుఎన్ కాన్స్టిట్యూట్ చేసిన ఒక ఫండ్. దీన్ని 1992 రియో ఎర్త్ సమ్మిట్ ముందు కాన్స్టిట్యూట్ చేశారు. సో ఎప్పుడు ఇది కాన్స్టిట్యూట్ అయింది అంటే 1992. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఎన్వైరన్మెంట్ ప్రాజెక్ట్స్ని, సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ని ప్రమోట్ చేయడానికి దీంట్లోంచి ఫండింగ్ ఇస్తారన్నమాట డెవలపింగ్ కంట్రీస్కి. యూజువల్గా ఇట్లాంటి ఏ ఫండ్స్ ఉన్నా మిమ్మల్ని కంపల్సరీగా ఎవరికి ఇస్తారు దాంట్లోంచి అమౌంట్ అని అడుగుతారు. డెవలప్డ్ కంట్రీస్కా, డెవలపింగ్ నేషన్సా, అండర్ డెవలప్డ్ కంట్రీసా, ఇట్లాంటివి అడుగుతారనమాట. సో GEF బేసిక్గా క్లైమేట్కి, ఎన్వైరన్మెంట్కి, సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ని ఫండ్ చేస్తుంది. డెవలపింగ్ కంట్రీస్కి, డెవలపింగ్ కంట్రీస్లో ఈ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేస్తారు. అంతవరకు అది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకు తెలియాల్సింది ఏంటంటే, ఎన్వైరన్మెంటల్ కన్వెన్షన్స్ ఏవేవి, దీన్ని ఎన్వైరన్మెంటల్ కన్వెన్షన్స్ ఏవేవిటిని ఇది సపోర్ట్ చేస్తుంది, ఫండ్ ద్వారా ఏ ఎన్వైరన్మెంటల్ కన్వెన్షన్స్ని సపోర్ట్ చేస్తారు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, మనం దీన్ని షార్ట్ ఫామ్లో UNFCCC అని అంటాము, దాన్ని ఫండ్ చేయొచ్చు. లేదా యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, బయోడైవర్సిటీకి సంబంధించింది. లేదా స్టాక్హోమ్ కన్వెన్షన్ ఆన్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెన్స్,
యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ డెజర్టిఫికేషన్, ఇంకా మినమిటా కన్వెన్షన్ ఆన్ మర్క్యూరీ. ఈ 5 కన్వెన్షన్స్కి సంబంధించి ఏ ప్రాజెక్ట్స్, ఎన్వైరన్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్స్ అయినా, దానికి డెవలపింగ్ కంట్రీస్లో ప్రాజెక్ట్స్ అయితే దానికి జీఈఎఫ్ నుండి ఫండ్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవి మీకు తెలియాల్సిన డీటెయిల్స్. దాని తర్వాత నేషనల్ మిషన్ ఫర్ గ్రీన్ ఇండియా, నేను ఆల్రెడీ చెప్పినట్టు అది ఫారెస్ట్ కవర్ని ఇంక్రీజ్ చేయడానికి, క్లైమేట్ చేంజెస్ని అనుగుణంగా ఫారెస్ట్, ఇండియన్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి స్టార్ట్ అయిన ఇనిషియేటివ్. ఇది నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద ఉన్న 8 మిషన్స్లో ఒక మిషన్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ ఈవెంట్ ఏంటంటే, వరల్డ్స్ ఫస్ట్ ప్లాంట్ బేస్డ్ జికా వ్యాక్సిన్ని డెవలప్ చేశారు. ఇది ఎవరు, ఎక్కడ డెవలప్ అయింది అన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత జికా వ్యాక్సిన్ అంటే ఏంటో తెలియాలి. ఈ వరల్డ్స్ ఫస్ట్ ప్లాంట్ బేస్డ్ జికా వ్యాక్సిన్ని యుఎస్లో సైంటిస్ట్ డెవలప్ చేశారు. సో మీ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే, వరల్డ్స్ ఫస్ట్ ప్లాంట్ బేస్డ్ జికా వ్యాక్సిన్ హ్యాస్ బీన్ డెవలప్డ్ రీసెంట్లీ డెవలప్డ్ బై ద సైంటిస్ట్ ఫ్రమ్ అని అడుగుతారు. ఏ కంట్రీ అని అడుగుతారు, యునైటెడ్ స్టేట్స్. దాని తర్వాత నెక్స్ట్ ఒకవేళ అడిగితే ప్లాంట్ బేస్డ్ అన్నాం కాబట్టి ఏ ప్లాంట్ నుండి జికా వైరస్కి వ్యాక్సిన్ డెవలప్ చేశారు అని అడుగుతారు. టొబాకో ప్లాంట్ నుండి, యుఎస్ సైంటిస్ట్ టొబాకో ప్లాంట్ యూజ్ చేసి టొబాకో ప్లాంట్లో ఉండే కొన్ని ప్రోటీన్స్తో జికా వ్యాక్సిన్ని డెవలప్ చేశారు. సో ఏ ప్లాంట్ అని అడిగినప్పుడు టొబాకో ప్లాంట్. దాని తర్వాత మనకు ఒకవేళ అడిగితే ఛాన్సెస్, జికా వైరస్ గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. జికా వైరస్ ఒక వెక్టార్ బోర్న్ డిజీజ్, అది మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. దీన్ని యాక్చువల్లీ జికా ఫారెస్ట్ అనే ఒక ఫారెస్ట్ యుగాండాలో ఉంది. యుగాండాలోనే దీన్ని ఫస్ట్ టైం డిస్కవర్ చేశారు కాబట్టి యుగాండాలో ఉన్న జికా ఫారెస్ట్ పేరు మీద దీన్ని జికా వైరస్ అని పేరు పెట్టారనమాట. ఈ జికా వైరస్ వల్ల మోస్ట్ ఎఫెక్టెడ్ ఎవరు అంటే చిన్నపిల్లలు, లేకపోతే ప్రెగ్నెంట్ విమెన్, ఫీటస్ ఎఫెక్ట్ అవుతుంది. దీని మెయిన్ ఇంపాక్ట్ న్యూరోలాజికల్ డిజార్డర్స్ రావడము, లేకపోతే ఫేటల్ డిఫర్మేషన్ అని అంటారు, మైక్రోసెఫలీ అని అంటారు. మైక్రోసెఫలీ మీనింగ్ ఏంటి అంటే పిల్లలు పెద్ద హెడ్తో, పిల్లలు చిన్న హెడ్తో, అబ్నార్మల్లీ స్మాల్ హెడ్స్తో పుడితే దాన్ని మనం మైక్రోసెఫలీ అని అంటాము. ఇట్స్ అ డిజీజ్. ఈ మైక్రోసెఫలీ డిజీజ్ జికా వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళలో ఎఫెక్ట్ ఈ మైక్రోసెఫలీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్ని కర్బ్ చేయడానికి జికా వ్యాక్సిన్ని యుఎస్ వాళ్ళు కనుక్కున్నారు. ఒకవేళ దీనికి పేటెంట్ వచ్చి ఇది అప్రూవ్ అయితే మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది, అది ప్లాంట్ బేస్డ్ కాబట్టి కాస్ట్ ఎఫెక్టివ్ వ్యాక్సిన్ అవుతుంది. అండ్ మాస్ ప్రొడక్షన్ కి కూడా స్కోప్ ఉంటుంది. సో ఒకవేళ ఇది గిన్న పర్మిట్ ఇవ్వడం అనేది జరిగితే మాత్రం చాలా పెద్ద డిస్కవరీ అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్స్ న్యూస్లో ఉండే ఈ AH-64E అనేది దేని పేరు అని అడుగుతారు. అవి అటాక్ హెలికాప్టర్స్ అయితే ఇవి మేము కొంటాము అని చెప్పి ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ ఒక కంట్రీకి చెందిన కంపెనీతో అగ్రిమెంట్ చేయించుకుంది. సో మీ క్వశ్చన్ అదే అగ్రిమెంట్ మీద అడుగుతారు. ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ హ్యాస్ డిసైడెడ్ టు ప్రొక్యూర్ AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్స్ ఫ్రమ్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ అని అడుగుతారు. బోయింగ్ నుండి కొందామని డిసైడ్ అయ్యారు. బోయింగ్ ఇస్ అన్ అమెరికన్ ఏరోస్పేస్ కంపెనీ. అక్కడ నుండి వాళ్ళ నుండి ఈ అటాక్ హెలికాప్టర్స్ కొనాలని ఇండియా డిసైడ్ చేసింది. సో మీరు ఇండియా హ్యాస్ డిసైడెడ్ టు పర్చేస్, నేమ్ ఆఫ్ ది హెలికాప్టర్, కంపెనీ ఫ్రమ్ వేర్ ఇట్ ఇస్ పర్చేసింగ్, ఇంతవరకు అడిగే ఛాన్సెస్ ఉంటాయి, అంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత TDRSM లాంచ్డ్. ఈ TDRSM అంటే ఏంటి, ఎవరు లాంచ్ చేశారు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. TDRSM అని అంటే ట్రాకింగ్ అండ్ డేటా రిలే శాటిలైట్ M, దాని ఫుల్ ఫామ్ ట్రాకింగ్ అండ్ డేటా రిలే శాటిలైట్ M. దీన్ని స్టార్ట్ లాంచ్ చేసింది నాసా. దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే నావిగేషన్, ఇంకా హై డేటా రేట్ కమ్యూనికేషన్ టు ది ఇంటర్నేషనల్ స్పేస్. నావిగేషన్ని కమ్యూనికేషన్ టు అదర్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్స్ లేదా అదర్ టెలిస్కోప్స్ ఆఫ్ నాసా. ఇది బేసిక్గా కమ్యూనికేషన్ నాసాకి, నాసా లాంచ్ చేసిన ఇతర టెలిస్కోప్స్కి, దాని స్పేస్ స్టేషన్కి, రాకెట్స్ మధ్యలో కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేయడానికి శాటిలైట్ని లాంచ్ చేశారనమాట. దాని పేరు ట్రాకింగ్ అండ్ డేటా రిలే శాటిలైట్. సో మీరు శాటిలైట్ పర్పస్ ఏంటి అంటే సింపుల్గా నాసా నుండి లాంచ్ అయిన
రాకెట్స్ కానీ దాని స్పేస్ స్టేషన్ కానీ దాని టెలిస్కోప్స్కి కానీ మధ్యలో జరిగే కమ్యూనికేషన్ని పెంపొందించడానికి లాంచ్ అయిన శాటిలైట్ ఇది. అంతవరకు గుర్తుపెట్టుకుంటే చాలు, శాటిలైట్స్లో యూజువల్గా శాటిలైట్ నేమ్, ఏ స్పేస్ ఏజెన్సీ దాన్ని లాంచ్ చేసింది, దాని పర్పస్ ఏంటి, ఈ మూడే అడుగుతారు. సో ఈ మూడు త్వరకి ఫోకస్ చేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత ఎర్త్వామ్ స్పీషీస్ని డిస్కవర్ చేశారు. అది ఎక్కడ డిస్కవర్ చేశారు అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కొత్త ఎర్త్వామ్ స్పీషీస్ని వెస్టర్న్ ఘాట్స్లో డిస్కవర్ చేశారు, కేరళ వెస్టర్న్ ఘాట్స్లో. వాటి పేరు వచ్చేసి ద్రావిడ పాలీ డైవర్టిక్యులేటర్, ఇంకా ద్రావిడ థామసీ. పేర్లు అడగరు, మీకు క్వశ్చన్ ఉట్టి ఇంతే ఉంటుంది. టూ న్యూ స్పీషీస్ ఆఫ్ ఎర్త్వామ్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని అడుగుతారు. వెస్టర్న్ ఘాట్స్ రేంజ్ ఆఫ్ కేరళలో దీన్ని డిస్కవర్ చేశారు. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి వర్సియస్ అనే ఒక పదము న్యూస్లో ఉండే. వర్సియస్ అంటే ఏంటి అని అడుగుతారు. వర్సియస్ ఇస్ ద నేమ్ ఆఫ్ ద వరల్డ్స్ స్మాలెస్ట్ సర్జికల్ రాబోట్. వరల్డ్స్ స్మాలెస్ట్ సర్జికల్ రాబోట్ పేరు వర్సియస్. దీన్ని ఎవరు డెవలప్ చేశారని కూడా అడుగుతారు. ఈ కంట్రీ సైంటిస్ట్ డెవలప్ చేశారని అడుగుతారు. దీన్ని డెవలప్ చేసింది యునైటెడ్ కింగ్డమ్, యూకేకి సంబంధించిన సైంటిస్ట్. దాది వరల్డ్స్ స్మాలెస్ట్ సర్జికల్ రాబోట్ పేరు. సో వర్సియస్ అంటే ఏంటి, ఎవరు డెవలప్ చేశారు వరకు గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి IVL-52 అనే ఒక షిప్ని కమిషన్ చేసింది ఇండియన్ నేవీ. దాని పర్పస్ ఏంటి అని అడుగుతారు. IVL-52 షిప్ ఒక అంఫీబియస్ షిప్, అంటే దాన్ని ల్యాండ్ మీద ప్లస్ వాటర్లో యూజ్ చేయొచ్చు అనమాట. దాని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్, ఇంకేమైనా వెహికల్స్, ట్రూప్స్ అవన్నీ ఉంటే వాటిని ల్యాండ్ నుండి వారియర్ షిప్, ఫైటర్ షిప్ దాకా ట్రాన్స్పోర్ట్ చేయడానికి యూజ్ చేసే ట్రాన్స్పోర్ట్ వెహికల్ ఇది. దాని నేమ్ L-52 షిప్. ఈ L-52 షిప్ని పోర్ట్ బ్లేయర్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో కమిషన్ చేశారు. యాజ్ ఎ సెడ్, ఇట్స్ అంఫీబియస్ షిప్. దాని మెయిన్ పర్పస్ వచ్చేసి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ పీపుల్ అండ్ వార్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ ఫ్రమ్ ల్యాండ్ టు ది వార్షిప్ అనమాట. పేరు గుర్తుపెట్టుకోవాలి, దాన్ని పర్పస్ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ న్యూ థెరపీ టు ప్రివెంట్ సెప్సిస్. ఒక న్యూ థెరపీని డిస్కవర్ చేశారు సెప్సిస్ని తగ్గించడానికి. దీన్ని డిస్కవర్ చేసింది US సైంటిస్ట్. సెప్సిస్ కొత్త, ఐ మీన్ పుట్టిన పిల్లలలో సెప్సిస్ రాకుండా లేదా వచ్చే ఛాన్సెస్ని తగ్గించడానికి డిస్కవర్ చేసిన థెరపీ ఇది. దాన్ని యుఎస్లో డిస్కవర్ చేశారు. సో మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతారంటే, అ న్యూ థెరపీ టు ప్రివెంట్ సెప్సిస్ ఇన్ న్యూ బోర్న్ బేబీస్ హ్యాస్ బీన్ రీసెంట్లీ డిస్కవర్డ్ బై ద సైంటిస్ట్ బిలాంగింగ్ టు విచ్ కంట్రీ అని అడుగుతారు. బై ద సైంటిస్ట్ బిలాంగింగ్ టు యునైటెడ్ స్టేట్స్. వీళ్ళు డిస్కవర్ చేశారనమాట. అయితే సెప్సిస్ అంటే ఏంటి? సెప్సిస్ అనేది ఒక లైఫ్ థ్రెటనింగ్ ఇల్నెస్. అది బేసిక్గా మన బాడీ వల్లనే మనకు వస్తుంది అనమాట. మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ రాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ కాపాడుతుంది. కాకపోతే మన ఇమ్యూన్ సిస్టమ్ ఒక్కొక్కసారి ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే, బ్లడ్ మొత్తం ఇన్ఫ్లేట్, బాడీ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఆ బ్యాక్టీరియా నుండి మన బాడీని కాపాడకుండా బ్యాక్టీరియా అటాక్లో హెల్ప్ చేస్తుంది మన ఇమ్యూన్ సిస్టమ్. దానివల్ల ఆర్గన్ ఫెయిల్యూర్ అయి మనుషులు చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ సెప్సిస్ వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ ఫర్ ఇన్ఫెంట్ డెత్స్. న్యూ బోర్న్ బేబీస్ చచ్చిపోవడానికి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్స్ వరల్డ్ వైడ్ ఇస్ సెప్సిస్. ఇండియాలో నియోనేటల్ అంటే పుట్టిన 40 డేస్లో మనం నియోనేటల్ అని అంటాం అనమాట. నియోనేటల్ డెత్స్, 1/4 నియోనేటల్ డెత్స్ ఇన్ ఇండియా ఆర్ బికాస్ ఆఫ్ సెప్సిస్. ఈ ఇల్నెస్ వల్లనే 1/4 డెత్స్ అవుతాయి. సో ఒకవేళ ఈ డిస్కవరీ గిన ఫుల్ ఫ్లెజ్డ్గా ఇంప్లిమెంట్ అయితే 40% వరకు ఆ ఇన్ఫెక్షన్, ఆ ఇల్నెస్ వచ్చి పిల్లలు చచ్చిపోవడం ఛాన్సెస్ తగ్గిపోతాయి అనమాట. సో అందుకనే ఇది ఇంపార్టెంట్. సెప్సిస్ మీకు ఇంపార్టెంట్, ప్లస్ ఏ కంట్రీ సైంటిస్ట్ దీన్ని డిస్కవర్ చేశారన్నది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ ICMR ఇంకా హెల్త్ మినిస్ట్రీ ఒక అగ్రిమెంట్ సైన్ చేశాయి IVI తోని. ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, హెల్త్ మినిస్ట్రీ కలిసి IVI తో అగ్రిమెంట్ సైన్ చేశాయి. IVI అంటే ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్. ఈ అగ్రిమెంట్ ఏంటి అంటే వాళ్ళు ఈ మూడు అంటే హెల్త్ మినిస్ట్రీ, ICMR ఇంకా IVI కొలాబరేట్ అయ్యి వ్యాక్సిన్ రీసెర్చ్ డెవలప్మెంట్ని ఇండియాలో ఇంకా పెంపొందించడం ఈ అగ్రిమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం.
ఇండియాలోనే ఎందుకు అంటే 60% వ్యాక్సిన్స్ వరల్డ్ వైడ్ వాడేటివి ఇండియాలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇండియాలో ఫార్మస్యూటికల్ రీసెర్చ్ బాగా డెవలప్ అవుతుంది. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంకా కొత్త కొత్త వ్యాక్సిన్స్ తయారు చేయడానికి కావాల్సిన హెల్ప్ పొందడానికి మనము ఐబీఐతోని ఈ అగ్రిమెంట్ సైన్ చేశాము. అయితే మనకు ఐబీఐ గురించి తెలియాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంటర్నేషనల్ వ్యాక్సిన్ ఇన్స్టిట్యూట్ దాని ఫుల్ ఫామ్. దాన్ని 1997లో ఎస్టాబ్లిష్ చేశారు. అది యుఎన్డిపి కింద ఒక ఇనిషియేటివ్ అనమాట, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఇనిషియేటివ్. ఈ ఇన్స్టిట్యూషన్ సియోల్ సౌత్ కొరియాలో ఉందన్నమాట. ఇట్స్ అ నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దాని ఒకటే పని ఏంటంటే టు డెవలప్ అండ్ ఇంట్రడ్యూస్ న్యూ వ్యాక్సిన్స్ టు ప్రివెంట్ ఆల్ డిజీజెస్, ప్రివెంట్ దోస్ డిజీజెస్ విచ్ ఎఫెక్ట్ చిల్డ్రన్ ద మోస్ట్ అనమాట. సో ఐబీఐ ఎక్కడుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అని అడిగే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. ఐబీఐ హెడ్ ఆఫీస్ ఎక్కడుంది, ఏ కంట్రీ బేస్డ్ ఆర్గనైజేషన్ అని అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సియోల్ సౌత్ కొరియా బేస్డ్ ఆర్గనైజేషన్, యుఎన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎస్టాబ్లిష్ అయిన ఇన్స్టిట్యూషన్ ఇది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి నసికా బ్యాట్రికస్ భూపతి అనే ఒక నేమ్ న్యూస్లో ఉండే, అది ఏంటి అని అడుగుతారు. నసికా బ్యాట్రికస్ భూపతి అనే పేరు ఒక కొత్తగా డిస్కవర్ చేసిన ఫ్రాగ్ స్పీషీకి పెట్టారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఆ ఫ్రాగ్ స్పీషీస్కి ఫేస్ పిగ్ ఫేస్ లాగా ఉంటుందన్నమాట. ఈ పిగ్ ఫేస్డ్ ఫ్రాగ్ స్పీషీని వెస్టర్న్ ఘాట్స్లో డిస్కవర్ చేశారు. సో మీకు నసికే బ్యాట్రికస్ భూపతి దేని పేరు అని అడిగితే ఫ్రాగ్స్ రీసెంట్లీ డిస్కవర్డ్ ఫ్రాగ్ స్పీషీ ఎక్కడ డిస్కవర్ చేశారు అన్నా కూడా వెస్టర్న్ ఘాట్స్. ఈ రెండు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. దాని తర్వాత యాంజియో చిప్ అనేది ఒకటి కొత్తగా డిస్కవర్ చేశారు. ఎవరు డిస్కవర్ చేశారు, దాని పర్పస్ ఏంటి అన్నది ఇంపార్టెంట్. యాంజియో అనగానే హార్ట్, యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, యాంజియో అన్న వర్డ్ మనం హార్ట్ రిలేటెడ్ దానికి వాడతాము. సో యాంజియో చిప్ అన్నది ఒక చిన్న ఇంజెక్టబుల్ టిష్యూ బ్యాండేజ్ అనమాట. ఇది ఒక పోస్టల్ స్టాంప్ కంటే చిన్న సైజులో ఉంటుంది. దీన్ని డిస్కవర్ చేసింది యూనివర్సిటీ ఆఫ్ టొరంటో కెనడాలో వర్క్ చేసే సైంటిస్ట్ డిస్కవర్ చేశారు. ఇది ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్, ఎందుకంటే ఇది హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ని రిపేర్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. యూజువల్గా హార్ట్ టిష్యూలో లేదా హార్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనము హార్ట్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఆ ఓపెన్ హార్ట్ సర్జరీ వల్ల చెస్ట్ క్యావిటీని అంటే చెస్ట్ కట్ చేసి సర్జరీ చేయాలి, అది ఒక మేజర్ సర్జరీ. ఈ యాంజియో చిప్ డెవలప్ చేయడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ లేకుండానే హార్ట్ టిష్యూస్ని రిపేర్ చేయడం వీలవుతుందన్నమాట. సో మైక్రోస్కోపిక్ సర్జరీ వల్ల హార్ట్ టిష్యూస్ని రిపేర్ చేయడం వీలవుతుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఓపెన్ హార్ట్ సర్జరీ వల్ల వచ్చే రిస్క్స్ కానీ, ఓపెన్ హార్ట్ సర్జరీ వల్ల ఉండే నెగటివ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. ఓపెన్ హార్ట్ సర్జరీ అంత మేజర్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒక యాంజియో చిప్ ద్వారా ఆ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేయడానికి వీలుంటుంది. సో అది ఈ డిస్కవరీ సిగ్నిఫికెన్స్. మీకు ఎగ్జామ్లో అడిగితే క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే యాంజియో చిప్ డిస్కవర్ చేసింది ఎవరు, డెవలప్ చేసింది ఏ కంట్రీ సైంటిస్ట్ అని అడుగుతారు. యూనివర్సిటీ ఆఫ్ టొరంటో కెనడా వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. దాని తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ బ్రెయిన్ వేవ్ని లాంచ్ చేశారు. ప్రాజెక్ట్ బ్రెయిన్ వేవ్ ఎవరు లాంచ్ చేశారు అని అడుగుతారు. సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ లాంచ్ చేసింది ఇది ప్రాజెక్ట్ బ్రెయిన్ వేవ్. దీని మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎట్లా పెంచచ్చు, దాన్ని ఎట్లా వాడచ్చు అన్న రీసెర్చ్ చేయడానికి ప్రాజెక్ట్ బ్రెయిన్ వేవ్ని స్టార్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ మధ్య న్యూస్లో బాగా ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అన్నది అర్థం చేసుకోవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని మనం మెషిన్ ఇంటెలిజెన్స్ అని కూడా అంటాం. ఇప్పుడు ఒక మనిషి తన చుట్టుపక్కల పరిసరాలని బట్టి రియాక్ట్ అవుతూ ఉంటాడనమాట. మన రియాక్షన్స్ చాలా మటుకు మన చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్, మన ఎన్వైరన్మెంట్ని బట్టి ఉంటాయి. దాన్ని బట్టి మనం యాక్ట్ చేస్తూ ఉంటాం. అది హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఈ హ్యూమన్ ఇంటెలిజెన్స్ని మళ్ళీ మెషిన్లో రీప్రొడ్యూస్ చేయగలిగితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. ఇప్పుడు మనం మెకనైజ్డ్ అని అంటాం. మెకనైజ్డ్ అంటే ఏంటంటే ఒక మెషిన్కి ఒక పని
చేసినప్పుడు అది అదే పని చేసుకుంటూ పోతుంది, దాని చుట్టుపక్కల పరిసరాల ఎఫెక్ట్ దాని మీద ఉండదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమవుతుందంటే ఆ మెషిన్ దాని చుట్టుపక్కల ఉన్న సిచ్యువేషన్ పరంగా యాక్ట్ చేస్తుంది అన్నమాట, దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. ఇన్ అదర్ వర్డ్స్ హ్యూమన్ బీయింగ్స్లో ఉండే ఇంటెలిజెన్స్ని ఆర్టిఫిషియల్ మెషిన్లో రీప్రొడ్యూస్ చేయడంని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. అంటే సిచ్యువేషనల్ బేస్డ్ రియాక్షన్స్ ఇవ్వడం. హ్యూమన్ బీయింగ్స్ ఎప్పుడైనా సిచ్యువేషన్ బేస్డ్ రియాక్షన్స్ ఉంటాయి, అవే రియాక్షన్స్ మెషిన్స్ నుండి తీసుకురావడాన్ని మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సివిల్ సర్వీసెస్కి వీటికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఫోకస్ బాగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ వల్ల సాఫ్ట్వేర్ ఐటీ సెక్టర్లో జాబ్స్ చాలా మటుకు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి. అదే కాకుండా ఇట్ ఇస్ గోయింగ్ టు బీ అ మ్యాసివ్ ఇట్స్ గోయింగ్ టు బ్రింగ్ ఇన్ అ మ్యాసివ్ చేంజ్, ఎందుకంటే ఎక్కడెక్కడైతే మనం హ్యూమన్ బీయింగ్స్ని వాడతామో డిఫరెంట్ స్పియర్స్లో, వాటిని గ్రాడ్యువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా డెవలప్ చేసిన మెషిన్స్తో రిప్లేస్ చేస్తారన్నమాట. అందుకనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. దాని మీద సివిల్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కొంచెం డెప్త్గా ప్రిపేర్ అవుతే బెటర్. దాని తర్వాత నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినవి ఇవి కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ మనకి ఆగస్ట్ 2017 స్పోర్ట్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ 2017 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ జరిగింది. ఇది ఎక్కడ జరిగింది? ఎప్పుడైనా ఈ ఛాంపియన్షిప్స్ జరిగితే మీరు గమనించుకోవాల్సింది ఏంటి అంటే వెన్యూ ఎక్కడ ఉండింది, ఎక్కడ జరిగింది, దాని తర్వాత ఇండియన్స్ ఎవరన్నా ఏదన్నా గెలిచారా, ఇది ప్రామినెంట్గా అడుగుతారు. కొన్ని ఇంపార్టెంట్ టోర్నమెంట్స్లో మటుకు ఇండియన్ కాకుండా ఇంకెవరు గెలిచినా అడుగుతారు. ఈ 2017 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే పీవీ సింధు, ఇండియన్ షట్లర్ పీవీ సింధు సిల్వర్ మెడల్ గెలుచుకుంది అక్కడ. సో మీకు ఫస్ట్ అది ఎక్కడ జరిగింది అన్నది ఇంపార్టెంట్. గ్లాస్గో స్కాట్లాండ్లో జరిగింది. ద 2017 వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అని అడుగుతారు. స్కాట్లాండ్లో జరిగింది, ఇది వెన్యూ ఇంపార్టెంట్. దాని తర్వాత హూ వన్ ద సిల్వర్ మెడల్, లేదా పీవీ సింధు ఏం గెలుచుకుంది అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సిల్వర్ మెడల్ గెలుచుకుంది, షీ యాక్చువల్లీ లాస్ట్ గోల్డ్ మెడల్ టు జపాన్స్ నొజోమి ఒకుహార. జపాన్స్ నొజోమి ఒకుహార అడిగే ఛాన్స్ లేదు. సో సిల్వర్ మెడల్ ఎవరికి వచ్చింది అని అడిగితే పీవీ సింధుకి వచ్చింది. అది ఎక్కడ జరిగింది ఛాంపియన్షిప్ అంటే గ్లాస్గో స్కాట్లాండ్లో జరిగింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2017 బెల్జియం గ్రాండ్ ప్రిక్స్. బెల్జియం గ్రాండ్ ప్రిక్స్ అనేది ఫార్ములా వన్ రేసింగ్ కార్ రేసింగ్ టోర్నమెంట్. అది 2017 బెల్జియం గ్రాండ్ ప్రిక్స్ గెలుచుకుంది లూయిస్ హామిల్టన్. అయితే లూయిస్ హామిల్టన్కి సంబంధించి ఏ కంపెనీ డ్రైవర్ అని అడుగుతారు, మర్సిడీస్కి చెందిన ఫార్ములా వన్ టీమ్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్. లూయిస్ హామిల్టన్ నేటివ్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్. సో మీకు సింపుల్గా క్వశ్చన్స్ ఎట్లా అడుగుతారంటే లూయిస్ హామిల్టన్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ అని అడుగుతారు. కార్ రేసింగ్ స్పోర్ట్ లూయిస్ హామిల్టన్ బిలాంగ్స్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్స్ అని అడిగితే ఫార్ములా వన్. ఫార్ములా వన్ ఇస్ ఓన్డ్ బై విచ్ కంపెనీ అని అడుగుతారు. ఫార్ములా వన్ టీమ్ ఇస్ ఓన్డ్ బై మర్సిడీస్. సో ఈ మూడు క్వశ్చన్స్, లేదా అండ్ హూ స్టూడ్ సెకండ్, ఫెరారీస్ సెబాస్టియన్ విట్టల్ కేమ్ సెకండ్, ఫస్ట్ వచ్చింది లూయిస్ హామిల్టన్, సెకండ్ వచ్చింది సెబాస్టియన్ విట్టల్. సెబాస్టియన్ విట్టల్ ఏ టీమ్ అని అంటే ఫెరారీ కంపెనీ చెందిన టీమ్. సో మీరు 2017 బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్కి సంబంధించి ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ బెల్జియన్ గ్రాండ్ ప్రిక్స్ అనేది ఒక స్పోర్టింగ్ కార్ రేసింగ్ టోర్నమెంట్. దాన్ని గెలిచింది లూయిస్ హామిల్టన్, ఆయన టీమ్ ఫార్ములా వన్. ఈ ఫార్ములా వన్ ఓనర్ వచ్చేసి మర్సిడీస్ కంపెనీ. ఇంతవరకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ 2017 బల్గేరియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నమెంట్ జరిగింది. ఈ టోర్నమెంట్ మనం మాట్లాడుకోవడానికి ఒకటే రీజన్ ఏంటి అంటే ఇండియన్స్ దీంట్లో గెలిచారు. లక్ష్య సేన్ అనే ఇండియన్ షెట్లర్ సింగిల్స్ మెన్
మెన్స్ సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. అలాగే ఎవరిని ఓడగొట్టాడు అని కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. క్రొయేషియాకి చెందిన ఒక ప్లేయర్ని, జోనిగ్ మిక్ అనే ఒక ప్లేయర్ని ఓడగొట్టాడు. సో 2017 బల్గేరియా ఓపెన్ ఇంటర్నేషనల్ సిరీస్ టోర్నమెంట్ ఎవరు గెలుచుకున్నారు, ఏ ఇండియన్ ప్లేయర్ గెలుచుకున్నారు అని అడిగితే లక్ష్య సేన్ దాన్ని గెలుచుకున్నారు. పేరు గుర్తుపెట్టుకోవాలి. లేదా ఒక్కొక్కసారి జనరల్గా ఎలా అడుగుతారంటే, లక్ష్య సేన్ హూ వన్ అన్ ఇంపార్టెంట్ టోర్నమెంట్ రీసెంట్లీ, బిలాంగ్స్ టు విచ్ స్పోర్ట్ అని అడుగుతారు. హీజ్ అ షటిలర్, షటిల్ ఆడే, షటిల్కి సంబంధించిన స్పోర్ట్స్ పర్సన్ ఆయన. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్లో ఉన్న స్పోర్టింగ్ ఈవెంట్ 2017 స్పానిష్ సూపర్ కప్. స్పానిష్ సూపర్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్, యాక్చువల్లీ ఫుట్బాల్ క్లబ్స్ మధ్యలో జరిగే టోర్నమెంట్. సో మీకు ఒక్కొక్కసారి స్పానిష్ సూపర్ కప్ ఏ స్పోర్ట్కి సంబంధించింది అని అడుగుతారు, స్పానిష్ సూపర్ కప్ ఫుట్బాల్కి సంబంధించింది. ఫుట్బాల్ క్లబ్స్ ఉంటాయి యూరోప్లో, ఈ ఫుట్బాల్ క్లబ్స్ మధ్యలో జరిగే టోర్నమెంట్ని మనం స్పానిష్ సూపర్ కప్ అని అంటాము. అయితే ఈసారి స్పానిష్ సూపర్ కప్ గెలుచుకుంది రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ క్లబ్ గెలుచుకుంది. దే హ్యావ్ డిఫీటెడ్ బార్సిలోనా ఫుట్బాల్ క్లబ్ అన్నమాట. సో ఎవరు గెలుచుకున్నారో ఇంపార్టెంట్, రియల్ మాడ్రిడ్ ఫుట్బాల్ క్లబ్ గెలుచుకుంది. స్పానిష్ సూపర్ కప్ అంటే ఏంటి, ఏ స్పోర్ట్కి సంబంధించింది అన్నది ఇంపార్టెంట్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫుట్బాల్. దాని తర్వాత నెక్స్ట్ ఎఫ్ఐబిఏ ఏషియా కప్ 2017. ఎఫ్ఐబిఏ ఏషియా కప్ 2017 ఎక్కడ జరిగింది అని అడుగుతారు, లెబనన్లో జరిగింది. ఇది బాస్కెట్బాల్ టోర్నమెంట్ బేసిక్గా. ఈ బాస్కెట్బాల్ టోర్నమెంట్లో ఎవరు గెలిచారు, ఎఫ్ఐబిఏ ఏషియా కప్ 2017 ఎవరు గెలిచారు అని అడిగితే దానికి ఆన్సర్ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా గెలిచింది, ఇరాన్ని ఓడగొట్టి గెలిచింది. సో మీకు క్వశ్చన్స్ రెండే అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎఫ్ఐబిఏ ఏషియన్ కప్ 2017 వాజ్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అన్నప్పుడు లెబనన్. ఎఫ్ఐబిఏ ఏషియన్ కప్ 2017 వాజ్ వన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ అన్నప్పుడు ఆస్ట్రేలియా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 2017 ఆల్ ఇండియా ఎంసీసీ మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్. ఈ మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ డిఫరెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, అంటే పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి, ఆ టీమ్స్ మధ్యలో జరిగే టోర్నమెంట్ అనమాట. ఈ టోర్నమెంట్ని 2017లో గెలుచుకుంది ఓఎన్జీసీ టీమ్. ఓఎన్జీసీ టీమ్ బెంగళూరు హాకీ అసోసియేషన్ని ఓడగొట్టి ఈ కప్ని గెలుచుకుంది. సో మీ క్వశ్చన్ ఒకటే అడిగే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో. 2017 ఆల్ ఇండియా ఎంసీసీ మురుగప్ప గోల్డ్ కప్ హాకీ టోర్నమెంట్ వాజ్ వన్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టీమ్స్ అని అడుగుతారు. దానికి ఆన్సర్ ఓఎన్జీసీ టీమ్, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ టీమ్ దీన్ని గెలుచుకుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ అనేది ఒకటి ఉంది. టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ యూనియన్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే 2020-2024లో ఒలింపిక్ మెడల్స్ గెలుచుకునే పొటెన్షియల్ ఉన్న ప్లేయర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇవ్వడం ఈ స్కీమ్ ఒక ముఖ్య ఉద్దేశం. టీఓపీ స్కీమ్ అని అంటాం, టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్. దీని కింద ఒక 50 ప్లేయర్స్ని తీసుకొని, అంటే ఎవరికైతే పొటెన్షియల్ ఉందో, మెడల్ గెలిచే పొటెన్షియల్ ఉందో, వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళకి వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఇవ్వడం, వాళ్ళని ఫోకస్డ్గా వాళ్ళని ట్రైన్ చేయడం ఈ స్కీమ్ ఒక ముఖ్య ఉద్దేశం. 2020-2024కి మనకు మెడల్స్ వచ్చేలాగా. అయితే ఈ ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయడానికి, టీఓపీ స్కీమ్ కింద ప్లేయర్స్ని ఐడెంటిఫై చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసింది. మీకు ఫస్ట్ క్వశ్చన్, ఆ కమిటీ హెడ్ ఎవరు అని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. అభినవ్ బింద్రా దాని హెడ్, ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ షూటర్ అభినవ్ బింద్రా దాని హెడ్. అయితే ఇది ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఈ టీఓపీ స్కీమ్ కింద యంగెస్ట్ అథ్లీట్ ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళ పేరు న్యూస్లో ఉంది. ఆగస్ట్లో వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఆయన పేరు శపత్ భరద్వాజ్. మిమ్మల్ని అదే అడుగుతారు, శపత్ భరద్వాజ్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది యంగెస్ట్ అథ్లీట్ చూజన్ అండర్ టీఓపీ స్కీమ్. సో క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఐడెంటిఫై ద నేమ్ ఆఫ్ ది యంగెస్ట్ అథ్లీట్ చూజన్ అండర్ ద టీఓపీ స్కీమ్. ఏం పేరు అని అంటే శపత్ భరద్వాజ్. సెకండ్ క్వశ్చన్ ఏం అడగచ్చు అంటే, శపత్ భరద్వాజ్ యంగెస్ట్ అథ్లీట్ టు బీ చూజన్ అండర్ టీఓపీ స్కీమ్, ఆయన ఏ స్పోర్ట్కి చెందినవాడు అని అడుగుతారు. హీజ్ అ షూటర్, షూటింగ్కి చెందిన ప్లేయర్ తను. సో ఈ రెండు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. థర్డ్ ఒకవేళ అడిగితే, టీఓపీ స్కీమ్ సెలెక్షన్ కమిటీ హెడ్ ఎవరు అని అడుగుతారు. సెలెక్షన్ కమిటీ హెడ్ అభినవ్ బింద్రా. ఎంతవరకు ఈ టీఓపీ గురించి తెలిస్తే సరిపోతుంది.
నెక్స్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ వచ్చేసి ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ షార్ట్ గన్ వరల్డ్ కప్ జరిగింది. ఈ జూనియర్ షార్ట్ గన్ వరల్డ్ కప్ ఇటలీలో జరిగింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియాకి చెందిన ముగ్గురు ప్లేయర్స్కి ఇక్కడ బ్రాంజ్ మెడల్ వచ్చింది. సో మీకు రెండు క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే జూనియర్ షార్ట్ గన్, ఇది కూడా షూటింగ్ ఛాంపియన్షిప్పే కానీ చిన్న గన్ వాడే స్పోర్ట్ అన్నమాట. ఈ జూనియర్ షార్ట్ గన్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది, వెన్యూ ఏంటి అని అడుగుతారు. వెన్యూ ఇటలీ. దాని తర్వాత ఇక్కడ ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్కి మెడల్స్ వచ్చాయి, బ్రాంజ్ మెడల్స్. ఆ ముగ్గురు ప్లేయర్స్ పేరు శపత్ భరద్వాజ్, లక్ష్య షెరోన్, ఇంకా మనీషా ఖేర్. సో మీకు వీళ్ళ ఎవరికి బ్రాంజ్ మెడల్స్ ఇక్కడ వచ్చినాయి అని అడగరు. యూజువల్గా క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే శపత్ భరద్వాజ్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్, లక్ష్య షెరోన్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్, మనీషా కీర్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్ అని అడుగుతారు. షూటింగ్, ఈ మూడు పేర్లు వాళ్ళు దే ఆర్ రిలేటెడ్ టు షూటింగ్ అన్నది మీరు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ లాగోస్ ఇంటర్నేషనల్ 2017. లాగోస్ ఇంటర్నేషనల్ 2017 అనేది ఒక షటిల్ టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ నైజీరియాలో జరుగుతుంది, లాగోస్ నైజీరియాలో జరుగుతుంది. ఈ టోర్నమెంట్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే ఈ టోర్నమెంట్లో మెన్స్ సింగిల్స్ టైటిల్ ఒక ఇండియన్ షెట్లర్ గెలుచుకున్నారు. ఆ ఇండియన్ షెట్లర్ పేరు రాహుల్ యాదవ్ చిట్టబోయిన. ఈ రాహుల్ యాదవ్ చిట్టబోయిన లాగోస్ ఇంటర్నేషనల్ 2017ని టోర్నమెంట్ని గెలుచుకున్నారు. అయితే ఆయన ఓడగొట్టింది కూడా ఇండియన్నే. ఆయన ఓడిపోయిన ఇండియన్ ప్లేయర్ పేరు కరణ్ రాజరాజన్ని ఓడగొట్టి రాహుల్ యాదవ్ ఈ టోర్నమెంట్ని గెలుచుకున్నారు. అలాగే మను అత్రి ఇంకా సుమీత్ రెడ్డి ఇండియన్ ప్లేయర్స్ వీళ్ళు మెన్స్ డబుల్ టైటిల్ని కూడా గెలుచుకున్నారు. సో బేసిక్గా లాగోస్ ఇంటర్నేషనల్ 2017 అనేది షటిల్ టోర్నమెంట్. ఇది నైజీరియాలో జరిగింది. దీంట్లో మెన్స్ సింగిల్స్ టైటిల్, మెన్స్ డబుల్స్ టైటిల్ రెండు ఇండియన్స్ గెలుచుకున్నారు. ప్లేయర్స్ పేర్ ఇంపార్టెంట్. మెన్స్ సింగిల్ టైటిల్ గెలుచుకుంది రాహుల్ యాదవ్ చిట్టబోయిన, మెన్స్ డబుల్స్ టైటిల్ గెలుచుకుంది మను అత్రి ఇంకా సుమీత్ రెడ్డి. ఈ పేర్లు ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ జూనియర్ వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్ 2017 జరిగినాయి. ఈ జూనియర్ వరల్డ్ రెస్లింగ్ ఛాంపియన్షిప్స్ ఫిన్లాండ్లో జరిగినాయి. ఇక్కడ కూడా 4 ఇండియన్స్కి మెడల్స్ వచ్చాయి. కాకపోతే రెస్లింగ్ కాబట్టి వాళ్ళకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. సో కేటగిరీస్ బేస్డ్ మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. 4 బ్రాంజ్ మెడల్సే వచ్చాయి. మంజు కుమారి అనే లేడీ రెస్లర్కి 59 kg కేటగిరీలో బ్రాంజ్ మెడల్ వచ్చింది. సాజన్ అనే మేల్ రెస్లర్కి 24 kg కేటగిరీలో బ్రాంజ్ మెడల్. వీర్ దేవ్ గులియా అనే మేల్ రెస్లర్కి 60 kg కేటగిరీలో, ఇంకా రవీందర్ అనే మేల్ రెస్లర్కి 74 kg కేటగిరీలో. సో 4 కేటగిరీస్లో మనకి బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. మీకు నేమ్స్ ఇంపార్టెంట్, కొన్ని క్వశ్చన్స్లో ఈ కేటగిరీలో ఎవరికి వచ్చింది అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. కానీ యూజువల్గా క్వశ్చన్ నేమ్ ఆఫ్ ద ప్లేయర్ స్పోర్ట్ అసోసియేటెడ్ విత్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అ రెస్లర్ అని అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు కంపల్సరీగా ఎప్పుడు స్పోర్ట్స్ మీద కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ అయినా మీకు నేమ్ ఆఫ్ ద ప్లేయర్ ఎంత ఇంపార్టెంటో, స్పోర్ట్ హీ ఆర్ షీ ఈజ్ అసోసియేటెడ్ విత్ కూడా అంతే ఇంపార్టెంట్.